హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు బల్దియా అధికారులు. మూడు బృందాలుగా ఏర్పడి మూడు జేసీబీల సాయంతో నాలుగు భవనాలను కూల్చేస్తున్నారు. శేర్లింగంపల్లి మున్సిపల్ అధికారులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు బల్దియా అధికారులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకున్నాం. కిరణ్, బల్దియా అధికారులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? మొత్తం జేసీబీల సాయంతో నాలుగు భవనాలు కూల్చేస్తున్నారు, ఏంటి అసలు ఈ నాలుగు భవనాలు ఎవరివి? దేవి, హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అక్రమంగా భవనాలు నిర్మిస్తున్న వాటిపై కొరడా జరిపిస్తున్నారు బల్దియా అధికారులు. ప్రస్తుతానికి మనము శేర్లింగంపల్లిలోని మాదాపూర్, ఇది అయ్యప్ప సొసైటీ అంటారు, అయ్యప్ప సొసైటీలో మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీ డెమాలిషన్ వర్క్స్ ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ శేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు ఏవైతే నిబంధనల విరుద్ధంగా, అంటే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టడాలు చేపడుతున్నారో వాటిపై ఫోకస్ పెడతా ఉన్నారు. మనం చూడొచ్చు బిజినెస్లో పక్కనే కూడా మరొక భవనాన్ని, దాదాపు ఇది ఏడంతస్తుల భవనం ఉంది, ఏడంతస్తుల భవనం కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్మిస్తా ఉన్నారు. వీటిని కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. అయితే మూడు టీములుగా ఏర్పడి నాలుగు బిల్డింగ్లను, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నాలుగు భవనాలను ఏకకాలంలో మూడు బృందాలుగా విడిపోయి జేసీబీల సాయంతో, అలాగే ప్రొక్లైన్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా ప్రస్తుతం అయితే కూల్చివేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇవి అన్ని కూడా బడాబాబులకు సంబంధించిన భవనాలుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ భవన నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి సెట్ బ్యాక్ లేదు. అలాగే G+2 ఉన్నప్పటికీ కూడా ఏడంతస్తుల వరకు కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. అలాగే జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయితే వీటిని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతం నోటీసులు ఇచ్చిన తర్వాత ఏవైతే అక్రమంగా నిర్మాణాలు ఉంటాయో వాటిని మాత్రం ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో ఇలాంటి భవనాలు చాలా వరకు వెలిసాయని చెప్పాలి దేవి. అయితే వీటిపైన ఫోకస్ పెట్టిన జిహెచ్ఎంసీ శేర్లింగంపల్లి స్పెషల్ టాస్క్ ఫోర్స్ జోనల్ అధికారులు, బల్దీ అధికారులు ముఖ్యంగా మూడు బృందాలుగా ఏర్పడి మూడు జేసీబీలు ప్రొక్లైన్ సాయంతో ప్రస్తుతం నాలుగు భవనాలను మాత్రం కూల్చివేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ భవనం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇది దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అయితే ఏడు అంతస్తుల పైన మరొక పెంట్ హౌస్ వేశారు. దీని పక్కనే ఆనుకొని మరొక భవనం ఉంది, ఆ భవనం కూడా సేమ్ కన్స్ట్రక్షన్ ఉంది. అయితే ఆ భవనాన్ని అలాగే ఈ భవనాన్ని ఏకకాలంలో ప్రస్తుతం అయితే వర్క్స్ కూడా నిలిపివేశారు. ప్రస్తుతం రెండో అంతస్తు నుంచి కూడా ఆ భవనాన్ని మొత్తం కూల్చివేస్తున్నారు. పక్కనే మరొక భవనం ఉంది, ఈ భవనం కూడా జేసీబీల సహాయంతో మొత్తంగా ఈ అయ్యప్ప సొసైటీలో ఏర్పడిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కూల్చివేత పనులు మాత్రం కొనసాగుతున్నాయి దేవి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.